పరుగులు పెడుతున్న గుర్రాలపై అత్యాచారం చేయడానికి వచ్చిన నవాబు, తప్పించుకోవడానికి పార్వతి పరమేశ్వరులను పిలిచిన రెడ్డమ్మ, ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మీరు చూసిన పెద్ద కొండ రెండుగా బద్దలయ్యి ఆ రెడ్డమ్మను లోపలికి తీసుకెళ్ళాయి. అవును, అదే జరిగింది ఈ ప్రదేశంలో. ఈ వింత జరిగిన ప్రదేశం కూడా ఇదే. నాపై ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మహామృత్యుంజయ హోమం గురించి ఇప్పుడు ఒక వీడియో వస్తుంది, అది అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే అవకాశం అనేది మనకు చాలా తక్కువ సమయాల్లోనే వస్తుంది, దానిని అస్సలు మిస్ చేసుకోకూడదు. ఓం నమశివాయ. ఓం నమశివాయ. అందరికీ నమస్కారం అండి, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నామండి. అది కూడా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్ర ఆవరణంలో, ఆ పరిసరాల్లోనే ఈ హోమం అయితే ఉంటుంది. కేవలం 993 రూపాయలండి మనము ఒక్క రోజు పెట్టే ఖర్చు. ఆదివారం రోజు మనం బయటికి వెళ్తే అయ్యే ఖర్చు, సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం బయట జరిపించుకుంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది కదా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం 993 రూపాయలతోనే, నేను దగ్గరుండి, నేను ఎవరికో అప్పగించట్లేదండి, నేను దగ్గరుండి మీ పేర్లు గోతనామాల మీద నేను దగ్గరుండి ఈ మహామృత్యుంజయ హోమం జరిపిస్తాను. పూర్తి వీడియో, ఆ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా నేను వీడియో రూపంలో మీకు నేను పంపుతానండి వాట్సాప్లో. కాకపోతే ఈ హోమం వచ్చేసి 31 శ్రావణ మాసంలోనే ఉంటుంది ఈ హోమం. నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఆ శివయ్య మీద భారం వేసి ఒక అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఇక హోమం అయిపోయాక మీకు ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా మీకు 4 రక్షలు, ఇలాంటివి 4 రక్షలు విభూది కుంకుమ అయితే పంపుతానండి. కుంకుమకు స్పెషల్ ఏంటంటే, నేను ఎన్ని దేవాలయాలు తిరిగానో ఈ మధ్యకాలంలో, అన్ని దేవాలయాల్లో కొంచెం కుంకుమ తీసుకొచ్చి ఆ కుంకుమను మరో కుంకుమతో కలిపి నేను ప్రసాదంగా అయితే పంపుతానండి. చాలా తక్కువ మందితో అయితే ఈ హోమం జరపబడుతుంది. ఆ తక్కువ మందిలో కూడా మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఒక్క అడుగైతే ముందుకేయండి. నేను దగ్గరుండి నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను, మొత్తం మీ పేర్లు గుర్తునామాలు అవన్నీ చదివేదంతా కూడా. ఓకేనా? ఇక చాలామందికి సందేహం ఉంటుంది, మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల మాకు కలిగే మంచి ఏంటి అని. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా మేలు జరుగుతుందండి, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అంతేకాదు, చాలామంది అనుకుంటుంటారు మాకు అనారోగ్యం ఉంటే కదా ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవాల్సింది, ప్రస్తుతానికి మాకు ఎలాంటి అనారోగ్యం లేదు కదా మేము ఎందుకు జరిపించుకోవాలని. అనారోగ్యంతో ఉంటేనే కదండి ఇకపై అనారోగ్యం రాకుండా, అలాగే ఆకస్మిక ప్రమాదాలు, సడన్గా యాక్సిడెంట్ లాంటివి ఇలాంటివి జరగకుండా ఈ మహామృత్యుంజయ హోమం అయితే జరిపించుకుంటారండి. ఆ శివయ్యే మిమ్మల్ని కాపాడతారు. ఇకపోతే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారో, మానసికంగా ఇబ్బందులు పడుతుంటారో, వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎంతకాలమైనా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఇలా ఉంటారు కదా, వాళ్ళకు కూడా వీలైనంత తొందరగా పెళ్ళిళ్ళు కూడా అవుతాయండి. నాగదోషం, ఇలా దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకుంటారు. సో అంత మంచి జరుగుతుందండి, నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి, అంత మంచి జరుగుతుంది. ఇకపోతే తక్కువ మందితో అయితే ఈ హోమం జరిపిస్తున్నాము అంటున్నాం కదా, ఆ తక్కువ మందిలో మీరు ఉండాలి. ఖచ్చితంగా మీ వరకు ఈ వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా మీ పేర్లు గుర్తునామాలు నమోదు చేసుకోండి. మీరు పేర్లు గుర్తునామాలు నమోదు చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్ 7981961643. ఈ నెంబర్కు వాట్సాప్లో మీరు పేర్లు గుర్తునామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు, ఇదే నెంబర్కి చేయండి. ఓం నమశివాయ. హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రెడ్డమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. ఈ దేవాలయంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో మునిగి అమ్మవారిని దర్శించుకుంటే సంతానం ఇట్టే కలుగుతుంది అయితే భక్తుల నమ్మకం అండి. చాలామందికి సంతానం అయితే అందించారు అమ్మవారు రెడ్డమ్మ తల్లి. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారు ఈ కొండ లోపలికి వెళ్ళారు. పార్వతి, స్వయంగా పార్వతీమాతే కొండను రెండుగా చీల్చి అమ్మవారిని లోపలికి తీసుకెళ్లారు అని చెప్తారు. అలా తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, నవాబు ఆమెను చేర్చడానికి వచ్చినప్పుడు ఆమె పార్వతీమాతను మొక్కుంటే పార్వతీమాత ఆమెను కొండ లోపలికి తీసుకెళ్ళింది అని చెప్తారు. అంతేకాదండి, నవాబు పెద్ద పెద్ద ఫిరంగులు తీసుకొచ్చి ఈ కొండను బద్దలు కొట్టి ఆ రెడ్డమ్మను తీసుకెళ్ళడానికి ప్రయత్నించారంట. అయినా సరే, ఆయన ఎన్ని ఫిరంగులు తీసుకొచ్చినా అన్ని ఫిరంగి గుండ్లు అయిపోతున్నాయి, కానీ ఈ కొండ మాత్రం అస్సలు బద్దలు కాలేదంట. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడా
విపరీతంగా అలర్ట్ అయింది అన్నట్టు. అంటే వాళ్ళందరినీ కూడా చంపేసేలాగా మొత్తం సుడుగాళ్ళు అలా వచ్చేసి విపరీతమైన వాన పిడుగులు ఇలా పడడంతో అమ్మవారికి దండం పెట్టుకుని నన్ను క్షమించమ్మా అనేసి దండం పెట్టుకుని ఇక్కడి నుంచి వెనుదిరిగారు అని చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉంది. అంతేకాదండి, రెడ్డమ్మ తల్లి ఇక్కడ కొండల లోపలికి వెళ్ళారు, దానికి సంబంధించిన ఒక దారి కూడా ఉందని చెప్తారు. కొద్ది దూరం మాత్రం మనిషి వెళ్ళగలరు, ఆ తర్వాత వెళ్ళలేరు అని చెప్తారు. నేనైతే ఇంతవరకు ఇంకా వెళ్ళలేదు లోపలికి, వెళ్ళాక అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ చూపిస్తాను. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అయితే అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళంతా కూడా చాలామంది భక్తులు కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కుని వెళ్తారు అమ్మవారికి. సో ఇంకా మనం క్లియర్గా తెలుసుకుందాం రండి. నేను కడప నుంచి మదనపల్లె వెళ్ళే మార్గ మధ్యంలో అయితే ఈ పెద్ద కొండ అయితే కనబడింది. దీనికంటే ముందు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక బోర్డు కనబడ్డదండి. ఆ బోర్డులో నేను స్థలపురాణం అంటే దేవాలయం యొక్క చరిత్ర అదంతా తెలుసుకున్నాక ఆశ్చర్యపోయాను. ఇదిగో ఇలా అయితే మనకు ఒక బోర్డు అయితే కనబడింది. ఇక్కడ ఏం అయితే ఆ బోర్డు చూశాక మళ్ళీ నేను ఇంకా దేవాలయం దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. దేవాలయం దగ్గరికి వచ్చేటప్పుడు అయితే మనం ఒక కొండ ఇందాక నేను కొండ చూపించాను కదా, ఆ కొండ దగ్గరికి అయితే మనం రావాలండి. స్టెప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇటువైపు కుడివైపున ఒక కోనేరు ఉంది, ఆ కోనేరులో మునిగి ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చే మనము దర్శించుకోవాలండి. ఇక్కడ ఇంకా అద్భుతం ఏంటంటే ఈ కొండకు ఫిరంగులు పెట్టి ఫిరంగులతో అది కొండను బద్దలు కొట్టాలని ట్రై చేస్తారు కదా అప్పటి కాలంలో రాజులు నవాబ్స్ కాలంలో. సో అది క్లియర్గా ఉందండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. దానికంటే ముందు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది చూడండి. ఇక్కడైతే వాళ్ళు కోరిన కోరికలను నెరవేరాలని ముడుపులు కడతారు. ఇప్పుడు పాత దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారండి. ఇక్కడ చూడండి, చెట్టుకు అయితే ముడుపులు కడుతున్నారు. అలాగే ఇక్కడ అమ్మవారు కోసము ఒక ఈ కొండ మధ్యలోకి చీలిందని చెప్తారు కదా, ఆ చీలినటువంటి అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్డమ్మ కోసము ఈ కొండ రెండుగా చీలిందండి. ఈ చెట్టును చూడండి, ముందుగా చెట్టుకు వెనుక భాగంలోనే ఆ కొండ అయితే రెండుగా చీలినటువంటి కొండ ఉంటుంది. ఇదే దేవాలయం. సో కొత్తగా నిర్మిస్తున్నారండి, పాతగా ఉన్నటువంటి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ పూజలు కానీ అవన్నీ కూడా చూడండి. మరో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మాంసాహారం కానీ ఇలాంటివి తీసుకొని రాకూడదండి. మద్యం సేవించడము, మాంసాహారం తిని ఇక్కడికి రావడం ఇలాంటి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద తేనెటీగలు అయితే వాళ్ళను తరిమి చంపుతాయని చెప్తారు. అది ఒక చూడండి, ఒక చీలిక ఉంది చూడండి కొండకు మధ్యలో ఒక చీలిక, అదేనండి అమ్మవారి కోసం ఈ కొండ రెండుగా చీలిందని చెప్తారు. రెడ్డమ్మ కోసం లోపలికి తీసుకెళ్ళడానికి చాలా క్లియర్గా చూడవచ్చు మనం. ఇంకా ఇక్కడ మనం స్థలపురాణము అర్చకుల చేత చెప్పించుకుందామండి. బయట వేసే వయసు అంతే పెద్ద మనిషి కాల ఆయన కన్య. అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు జొన్న పంట పెట్టింటే పంట పండింటే గోందులైన కావులు పెట్టినారు ఆయన. కావులు పెట్టింటే ఆయన రోజు సన్నీళ్ళ స్నానం కోనేట్లో స్నానం చేసేది, పదిలెక్కి గోందులు ఉండేది అట్లున్నారు. అట్లుంటే అప్పుడు కొంచెం గట్టి చెప్పండి, కడప నవాబు గురంకొండ పోవాలని వస్తాను గురంకొండ కోట కోటకు టిప్పు సుల్తాన్ ఇంటికి పోవాలని వస్తానన్నారు. వస్తానంటే మళ్ళీ ఇక్కడ దడికల్ చూసి ఏదన్నా టైం పాస్ జంతువులను చూద్దాము గుర్రాల పైన చూసేదానికి టైం పాస్ పోయి కడ వరకు పోయి మళ్ళీ వచ్చేసి ఆయమ్మ మునిగే కోనేటి గడ్డ కూర్చున్నారంట. వచ్చి కూర్చుంటే ఎండకు అది కుక్క ఆయన కుక్క ఎంత ఉంటుంది కుక్క, ఆయన కుక్క నీళ్ళలో పడి మునిగి వచ్చిందంట. నీళ్ళలో పడి మునిగి వస్తే ఇదేం నీళ్ళలో పడిందని తిన్నాడంట. తీతే ఆయన రోజు సన్నీళ్ళ స్నానం చేసి ఎంటుకలు వచ్చిపోయినాయి. ఆ ఎంటుకలు ఆ కుక్క తగులుకున్నాయి, నీళ్ళ ఇది వచ్చాను ఇది నీళ్ళలో మునిగిందని చెప్పి ఆయన నవాబు తిన్నాడు. తీర్థ ఆ ఉండిపోయిన కుక్క తగులుకుంటే ఈయన చేతికి వచ్చిందంట ఇంటికి. అప్పుడు ఇంటికే ఇంత చంపు ఉన్నది, అమ్మాయి అట్లా ఉండదా అని ఆయనకు మనసు పోయిందంట. అప్పుడు లేదంటే ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత వాళ్ళు గురంకొండకి వెళ్ళిపోయి ఆ నైట్ అక్కడే ఉండిపోయి మళ్ళా తెల్లారి పొద్దున్నే వచ్చేసిన సైన్ గుర్రాలు వేసుకొని వచ్చేసిన. వస్తే వాళ్ళు వచ్చిన టయానికి ఆయన అప్పుడు స్నానం చేసి పందిరి పైకి ఎక్కిందండి గోల్దోళ్ళకి. గోల్దోళ్ళకి పందిరి పైకి ఎక్కింటే మళ్ళీ ఆయన వస్తానే చుట్టూ సైన్ అని మళ్ళీ
ఈ అమ్మాయి ఉంటుందేమో, ఈ రూపకతి నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి దగ్గర పోయి అడిగాడంట. మా కోటకు రాణిగా చేసుకుంటాము, మీరు వచ్చేయండి, మేము రాము, మాకు అమ్మ నాయన ఉన్నారు, నేను రాను అని చెప్పినట. చెప్తే మీ అమ్మ నాయన ఉంటే వాళ్ళకి ఏం కావాలో కోరుకోవాలి, జీవితాన్ని తినేంతా నేను ఇస్తాను, నేను ఇస్తాను, నువ్వు వచ్చేయన్నాడు. మీరు ఇచ్చేది వద్దు, నేను వచ్చేది వద్దు, నాకు అవసరం లేదు, నేను రాను అన్నాడు. అప్పుడు ఫైనాన్ని చెప్పినట్ట ఎత్తుగురాల పైన దౌర్జన్యంగా, అప్పుడు ఇంక దౌర్జన్యం వేసుకొని వెళ్ళిపోతారని ఆయన పక్కన సైడ్ పదిల పైన దుంకేసి కంపలు రాళ్ళు గుట్టలు ఉంటే ఎగబడి వెళ్ళిపోయింది కొట్టుకు. కొండకి వెళ్ళిపోతే ఈ వెంట తరుముకోండి, నాన్న తరుముకొని పోతే ఆయన అక్కడ గుట్టి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ అట్లా పోను ఇక్కడ పోను అవసరం దారి లేదు, దారి లేదు, కొండ ఇప్పుడు మనం కనబడే పెద్ద కొండ గుండు ఒకే గుండు వాళ్ళు ఎంటర్ పడి వెళ్తే అప్పుడు వచ్చేస్తాడు. అప్పుడు శివపార్వతులు వేడుకున్నారంట, అమ్మ గుండు కిందకి వెళ్ళిపోయి శివపార్వతులు వేడుకుంటే అప్పుడు గుండు చీలిపోయి రెండుగా పెద్దలైంది, రెండుగా చీలిపోయింది. అంటే ఆయన ముప్పై సందు మాత్రమే చీలిపోయింది. చీలిపోయిన తర్వాత లోపల వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి మళ్ళీ నా ప్రాణం కాపాడాలంటే మూసుకోవాలని అనుకున్నాట, మళ్ళీ మూసుకుపోయింది. మళ్ళీ ఏదో ఫిరంగులు ఏదో బొక్కలు ఏమో పెట్టినారు, సాధ్యమైంది కనబడతాయి, వదిలేసి వెళ్ళిపోయినారు, వదిలేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ అప్పుడు ఆయన అక్కడే ఉండి మళ్ళీ ఆ కాలంలో మా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కళ్ళు కనపడి నేను పలంతా చేరినాను, అక్కడ వచ్చి చిన్న గుడి కట్టుకుని దీపం పెట్టి పూజ చేసుకోండి, సంతానం లేని సంతానం ఇస్తాను. ఆదివారం ఒకరోజు ఆకు చూపించింది ఆయన పిల్లలు అయ్యేదానికి ఆకుపసులు ఆదివారం ఆదివారం రమ్మని ఇంటికి రమ్మని ఇచ్చింది ఇవ్వమని చెప్పి. కడపమని దాటి బయటికి ఉన్న పసులు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క పొత్తు రమ్మని పసులు ఇవ్వమని, కడపమని దాటి బయటికి రాదు ఆ పసులు ఏమో బయట ఏమో ఇంట్లోకే వచ్చి తాగాలి అమ్మ వాళ్ళు ఒక్క పొద్దుతో వస్తారు, ఇక్కడ పసులు తాగేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కోనేట్లు స్నానం చేసి రాగి చెట్టు ప్రదర్శన చేసి మూడు చుట్లు వాళ్ళ పక్కవారు పడుకొని సామాగ్రి చేతులు పట్టుకొని నిద్రపోవాలి, పండుకొని నిద్ర వస్తే ఆమె కళ్ళ కనిపించేస్తుంది. కళ్ళ వచ్చిన తర్వాత పూవి చెట్టు పండి చెట్టు ఉయ్యాలు తినటం బిడ్డని చెట్టు ఆయన వాళ్ళ ముందు వినటో అగపడేస్తుంది. అప్పుడు వాళ్ళు లేసేసి ఉయ్యాల పట్ట కట్టేసి దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. అట్లా జరుగుతుంది సంతానం, సంతానం తల్లి ఏమో రిటమ్మ తల్లి సంతానం అందరికీ అయితే ఉంది. అప్పుడు ఎవరైనా బీద వాళ్ళు ఉంటే మా రిటమ్మ నగలు ఏమో పెళ్లికి పోవాలంటే నగలు ఇస్తాను, ఆమె నగలు ఇస్తాను, ఆ నగలు తీసుకుని వాళ్ళు పెళ్ళిళ్ళన్నీ చూసుకొని వచ్చి దొరటమ్మ నీ నగలని పెట్టేసి పోతాను. అట్లా కొనాలు జరిగింది. కొనాలు జరిగిన తర్వాత అప్పుడు ఆ కాలంలో ఒక పెద్ద ఆయమ్మ పాలు పెరుగు అమ్ముకుంటా ఉండి పళ్ళు ఉంటే ఆయమ్మ వచ్చి అడిగిందట, ఆయమ్మకు ఇచ్చిందంట ఉన్నారు, ఇచ్చింది ఆయమ్మ తీసుకొని పోయి మళ్ళీ అక్కడక్కడ తిరుక్కొని మళ్ళీ వచ్చి ఇచ్చేదానికి వచ్చి రెడ్డమ్మ అనిందంట, ఓడిందంట రెడ్డమ్మ అంటే ఓడిందంట, నగలు అత్తచ్చి ఇచ్చేదాన్ని, నేను ఎవరు పడిపోలేదా అనిందంట ఆ నగల కోసం, ఆ నగల కోసం. అప్పటి నుంచి ఆమె కనపడంలా మాట్లాడడంలా, ఎవరు సంతానానికి ఒక్క పొద్దుతో వచ్చి అక్కడ పసులు తాగి కొనేట్లో స్నానం చేసి వరపడతారు, ఇక్కడ వరపడతారు, నిద్ర వస్తే వాళ్ళకి కనపడేస్తుంది, నిద్ర వస్తే ఇంకా అమ్మవారు అవ్వబడతారు, పూజించుంటూ పండించుంటూ ఉయ్యాలు ఉంటూ బిడ్డనిచ్చుంటూ ఆయమ వాళ్ళ ముందు వెళ్ళటం అవ్వబడతారు, అవ్వబడతారని మళ్ళా ఇక్కడ అంటు ముట్టు సావు సమస్త చికెను మటను వాడి ఏమి ఇక్కడ రాకూడదు, రాకూడదు, వచ్చినా కూడా ఆ మనుషులు రాని, పెద్ద పెద్ద తేనీగలు ఉన్నాయి, ఆ తేనీగలు మాత్రం ఆ మనుషుల్లో గుళ్ళెకి రాని, అట్టే తమ్మేస్తాయి. తపవిత్రం తెల్లేమో కన్నె తెల్లేమో పెద్ద మనిషి కాలా కోరింది కోరింటూ ఇస్తాము. ఇప్పుడు పెద్ద పెళ్ళిళ్ళు అయ్యి 15 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు కూడా అయింది, పిల్లలు లేక గుళ్ళని దేశంలో గుళ్ళు తిరిగి హాస్పిటల్ని తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకుని ఎమ్మ దగ్గరకు వస్తే ఎమ్మిస్తా ఉంది, అన్నేళ్ళు కూడా ఎమ్మిస్తా ఉంది. అంత పవిత్రమైన తల్లి మరి తల్లి. స్వామి కొంచెము మనము మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాము భక్తులకు, కొంచెం కుంకుమ అమ్మవారు అంటే దేవాలయాలు అన్ని తిరిగి కుంకుమ సేకరించుకుంటున్నా, కొంచెం కుంకుమ ఇస్తారా? ఇస్తారు, ఇస్తారు. మీకు ఎన్ని వీలుంటే అన్ని వండి సార్. ఉన్నాయి
స్వామి అంత పెద్దది వద్దు, ఒక చిన్న పువ్వు ఇవ్వండి. అంటే నేను ఇంటికి వెళ్ళట్లేదు, నేను ఇంకా చాలా తిరిగేటోనే కదా. అదే అట్లా అమ్మవారి ఏదో ఆ పువ్వు ఉన్నంత సేపు నాకు మంచి జరుగుతుందని. కుంకుమ ఉంది కదా లోపల, ఓ మస్తు, చాలా పవిత్రమైన. అవును, ఎవరన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళు పిల్లలు లేని 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయితే పిల్లలు కాకుండా ఉంటే అమ్మ దగ్గరికి పంపించండి. ఆదివారం ఒక ఎస్. ఈ దేవాలయం వచ్చేసి అన్నమయ్య జిల్లా, ఒకప్పుడు చిత్తూరు జిల్లా అండి. ప్రస్తుతం అయితే అన్నమయ్య జిల్లా గుర్రంకొండ దగ్గరలో అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయంకి వెళ్ళి అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మొక్కుని రండి, అంత మంచి జరుగుతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నామండి. దయచేసి ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా ఏదో మీకు మంచి జరగబోతుంది అని అర్థం. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ప్లీజ్ 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 రిక్వెస్ట్. నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. పరమేశ్వరుడి పైన భారం వేసి ఒక అడుగు ముందుకేయండి, అంతా శుభం జరుగుతుంది. ఓం నమశివాయ. ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియో కింద మహామృత్యుంజయ హోమం 993 అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్.